రాజకీయ వారసత్వం అంతకంటే బలమైన ఆర్థిక నేపథ్యం ఈ రెండింటిని మించి తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి ఆయనే కొండా విశ్వేశ్వర ఇప్పుడు మూడవసారి చేవెళ్ల బరిలో దిగబోతున్నారు మొదటిసారి తెలంగాణ ఉద్యమం తెలంగాణ మూమెంట్లో ఉండి టీఆర్ఎస్ నుంచి బరిలో దిగితే ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అయ్యారు అక్కడి నుంచే ఇప్పుడు బీజేపీ ఎంపీ అభ్యర్థి అయ్యారు ఇలా పార్టీలు ఏవైనా కూడా ఆయన్నే ఎంపీ అభ్యర్థిగా ఎందుకు చేస్తున్నాయి ఆయన వరుసగా పార్టీల నుంచి ఎందుకు మారి ఎంపీగా బరిలో దిగాల్సి వస్తుంది ఈసారి చేవేళ్ళలో ఎలాంటి పరిస్థితి ఉంది కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడదాం మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్తే కళ్యాణ్ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీ గురించి ప్రత్యేకించి పరిచయం అంటాను నేను ఎందుకంటే కేవీ రంగారెడ్డి జిల్లా పేరు చెప్తేనే మీరు గుర్తొచ్చేస్తారు కొండా విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ మనుమడు కొండ వెంకట రంగారెడ్డి మనవాడు అని ఆటోమేటిక్గా అంటే అది చాలా మంది గ్రామీణ ప్రాంతం తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా కొంత అంతకంటే బలంగా అపోలో హాస్పిటల్స్ గుర్తొచ్చినప్పుడు ఆర్థిక నేపథ్యం గుర్తొస్తుంది అసలే కాదు అపోలో హాస్పిటల్ నాది కాదు కాదు మామది అండ్ ఆర్థిక నేపథ్యం దాంట్లో కొన్ని షేర్స్ ఉన్నాయి అది దాన్ని దాన్ని అమ్ముతుంది కాదు దాంట్లో బిజినెస్ చేస్తుంది కాదు అయితే ఆర్థికంగా నాకంటే ఎంతో వంద మంది పాలిటీషియన్స్ అన్న వంద విశ్వేశ్వర రెడ్డిని కొనవచ్చు ఎందుకంటే వాళ్ళ డబ్బు ఏమో నాదేమో డిక్లేర్డ్ ఉంటుంది వాళ్ళదేమో అన్డిక్లేర్డ్ ఉంటుంది భూముల వేలాది ఎకరాలు భూములు ప ఇంకోటి అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్లు స్క్వేర్ ఫుటేజ్ కోట్లాది స్క్వేర్ ఫుటేజ్ ఉన్నవాళ్ళు ఉన్నారు అయితే ఓన్లీ ఫర్క్ ఏంటంటే వాళ్ళు డిక్లేర్ చేస్తారు వాళ్ళు చేస్తాం వాళ్ళు అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత బలమైన ఆర్థిక నేపథ్యం రాజకీయ నేపథ్యం అలా అలానట్లేదు డిక్లేర్డే చెప్తున్నా అయినా మీరు చాలా సింపుల్ గా ఉంటుంటారు జనంలో కలిసిపోతుంటారు తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా డబ్బులు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఉద్యమానికి తెలియదు కానీ ఫిజికల్ గా అందులో మీలాంటి వ్యక్తులు మేధావులు అందులో పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొన్న వాళ్ళు చాలా తక్కువ అంటే అంత నేపథ్యం ఉన్నా పాల్గొన్న వాళ్ళు అని నా ఉద్దేశం తక్కువ ఉంటారు ఎందుకు మీకు రాజకీయాల్లోకి రావాలన్నప్పుడు ఎందుకు అనిపించింది రెండు వేల పద్నాలుగులో రావాలని అసలే అనిపించలేదు కొంతమంది గుంజిను కొంతమంది నూకినరు అన్నక రాజకీయాలలో పడ్డా దాని పెద్ద ఉంది కదా అది ఇప్పుడు ఎందుకు చెందిన చెప్తాను నాకు రావాలని ఎప్పుడు కూడా లేకుండా ఉద్యోగం తెలంగాణ రావాలని ఉండే తెలంగాణ అభివృద్ధి కావాలి ఆంధ్ర అభివృద్ధి కావాలి భారతదేశం అభివృద్ధి కావాలి కానీ నేను రాజకీయాలు వస్తానని ఎప్పుడు అనుకోలేదు కా వస్ చేయలేదు ఎవరంటే తిరగలేదు ఎప్పుడు కూడా నా లైఫ్లో టికెట్ అడగలేదు కరెక్ట్ అయితే నాకున్నది ఏంటంటే చేవేళ్లలో మీరైతేనే అప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ లేకుండా నిలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని బలవంతంగానే ఒక రకంగా బలవంతంగా తెచ్చి దింపారు ఆ రోజు మీరు చేరిన సభలో కూడా అక్కడ నేను ఉన్నాను ఆ సభ బాధ్యతలు పూర్తిగా కేటీఆర్ తీసుకొని నిర్వహించారు నాకు బాగా గుర్తుంది అంటే మిమ్మల్ని చేర్చుకొని అక్కడ చేవేళ్లలో బోని కొట్టిందని చెప్పొచ్చు లేకుండే అవును అందరూ ఇంతో టీడీపీ టీడీపీ ఉండే 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 కాంగ్రెస్ కాంగ్రెస్ బాగా టీఆర్ఎస్ కార్యకర్త ఎవరు లేకుండా ఎమ్మెల్యే సర్పంచ్లేం లేకుండే అంటే అక్కడ చేవేళ్ళ వరకు మీరు ఎంటర్ అయ్యాక గెలిచారు నేను గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు గెలిచినారు అయిన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మీరే అభ్యర్థి అయ్యారు ఇప్పుడు బీజేపీ నుంచి అభ్యర్థి అవుతున్నారు ఇలా పార్టీలు మీ వైపు ఎందుకు చేస్తున్నా ఏ పార్టీ అయినా అభ్యర్థిగా మిమ్మల్ని పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉంటాయి ఎందుకు కారణం ఏమనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎక్కడున్నా అక్కడనే ఉంటేనే ఎక్కడున్నా తెలంగాణ అభివృద్ధి మా ప్రాంత అభివృద్ధి కొరకే ఇంకెంతో ఎంతో కనిపిస్తే జాయిన్ అయినా అవును తెలంగాణకు ద్రోహం చేసింది మా రంగారెడ్డి జిల్లా అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంకా ఎక్కువ ద్రోహం చేసింది నేనేమో అక్కడనే కూర్చున్నాను మా తెలంగాణకు జియో ట్రిప్లో పోవాలి మా రంగారెడ్డి జిల్లా జియో ట్రిప్లో పోయి ఇంకా మంచి పథకాలు రావాలి మంచి చట్టాలు రావాలి అట్లే మాకు హైవేలు కావాలి రోడ్లు కావాలి అప్పుడు శాటిలైట్ సిటీవి ఖరాబ్ అన్నారు తాండూరు జిల్లానే ఉంది హైదరాబాద్ హైటెక్ సిటీ నా జిల్లా తాండూర్ ఇంకా షర్లింగంపల్లి మధ్య ఆస్మాన్స్ డిఫరెన్స్ తాండూర్లో డెవలప్ కావాలి నేను దానికోరకే ఉన్నా అందుకే వేరే వాళ్ళ వేరే పార్టీలు నాకు టికెట్ ఇస్తున్నాయి కానీ నాకు టికెట్ ఇచ్చినాక వాళ్ళు మారుతున్నది ఏదైతే తెలంగాణను రక్షిస్తుందో తెలంగాణను డెవలప్ చేస్తుందో అదే పార్టీ ద్రోహం చేసింది సో పార్టీ మారింది ఇప్పుడు పెరుగుడు మార్చుకున్నారు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నేను ఇక్కడే కూర్చున్నా తర్వాత కాంగ్రెస్ అప్పుడు ఏ ఉండే టీఆర్ఎస్ కొట్టేది అవును కానీ నేను నేను ఇక్కడనే ఉన్నా తెలంగాణ ప్రాంతం కానీ కాంగ్రెస్ మారిపోయింది అందరు అమ్ముడుపోయినారు మారిపోలేదు కానీ అమ్ముడు పోయిన్రు ఇద్దరు తప్ప ఇద్దరు మంచి వ్యక్తులు ఉన్నారు ఆ జిల్లాల వాళ్ళ తప్ప మొత్తానికి మొత్తం కాంగ్రెస్ అమ్ముడు పోయింది తర్వాత ఇంట్లో కూడా అసెంబ్లీలో కూడా పన్నెండు మంది పదిహేను టూ థర్డ్స్ పన్నెండు మంది అమ్ముడు పోయింది నేను అక్కడనే ఉన్నా వాళ్ళు అమ్ముడు పోయిన్రు నేను ఎక్కడనే ఉన్నా వాళ్ళు ద్రోహం చేసినరు ఇప్పుడు బీజేపీ పార్టీ కరెక్ట్ సూట్ అవుతుంది బీజేపీ పార్టీకి వచ్చిన నేను టికెట్ అడగలేదు నేను కానీ టికెట్ వచ్చినట్టే పని ఎప్పుడు ఇప్పుడు నిన్నమనే కాదు పది నెలల సంది అంతకుముందు పార్టీ కొరకు పనిచేసిన పది నెలల కొరకు మా ప్రాంతం కొరకు టికెట్ నాకు ఆల్రెడీ ఇచ్చింది అన్నట్టు పనిచేసిన గురే ఇచ్చిండ్రు గుర్త్ గుర్తింపు వచ్చింది ఇచ్చిండ్రు సంతోషం దానికి అంటే మీకు ప్రధానమంత్రి మోడీ గారికి ఏంటి అసలు మేము మీకు ముందే పరిచయం ఉందా ఎందుకంటే ఆ మెట్రో ఓపెనింగ్ సందర్భంగా ఏదో కేసీఆర్ మేము పరిచయం చేస్తే మోడీ గారు అప్పుడు ఏదో మీరు ఆల్రెడీ తెలుసు అన్నట్టు మాట్లాడారు కదా అంటే తెలుసు అంటే ఎట్లా తెలుసు నేను పార్లమెంట్ అప్పటివరకు నాకు హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ పార్లమెంట్లో కడియం సిహరి గారు ఇక్కడికి వస్తే ఆ సీట్ అంటే ఎంపీ ఉండే ఇక్కడికి వస్తే ఖాళీ అయితే నాకే ఇక ఆ సీట్ దొరికింది అండ్ మోడీ గారు ఎవరన్నా మోడీ గారిని పొగిడినా కూడా విమర్శించినా కూడా ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ ఉండదు తను ఇట్లా కూర్చుంటాడు ఇలా కూర్చుంటే డైరెక్ట్ నేనే కనబడతా అయితే ముఖం గుర్తుపట్టిండొచ్చు అదే కాక నేను మోడీ గారు అటామిక్ ఎనర్జీ మంత్రి ఉండే ప్రైమ్ మినిస్టర్ కాక అటామిక్ ఎనర్జీ మీద అంటే డైరెక్ట్ మోడీ రెండు మూడు ప్రశ్నలు అడిగిన నాకు అక్కడ ఉన్నప్పుడు ఏంది ఒక యుఎస్ పేటెంట్ వచ్చింది నాకు గర్వంగా ఫీల్ అయిన టీఆర్ఎస్ ఎంపీ మోడీ గారి దగ్గర చూపెట్టింది ఓ ఇది నాకు పేటెంట్ వచ్చింది అమెరికా పేటెంట్ కరోనా సందర్భంగా నో నో దానికంటే ముందు కరోనా సందర్భంగా వెంటిలేటర్ ఏమో చేసిన పేటెంట్ దానికి యూఎస్ పేటెంట్ రాలేదు పెండింగ్ ఇంకా రాలేదు వస్తుంది కొన్ని ఏళ్ళు అయితే అయితే ఇది ట్రాన్స్ఫర్ బెల్ట్ మెకానిజండ్ హైలీ ఇంజనీరింగ్ అది దానికి వస్తే నేను మోడీ గారు కూసు పెట్టి ఎంతోసేపు మాట్లాడినారు అండ్ తర్వాత రోజు నన్ను చూస్తాడు పార్లమెంట్ పార్లమెంట్లో ఆయన వచ్చినప్పుడు నేనే ముంగట్టు ఉంటారు అయితే గుర్తింపు ఉండే మంచిగా మాట్లాడతారు మంచి చేస్తారు కరెక్ట్ డైరెక్షన్ అని అట్లా గుర్తింపు హైదరాబాద్కి వచ్చి మెట్రో రైల్కి వచ్చే వరకు నా కాన్స్టిచున్సీ షేర్లింగంపల్లి అయితే మెట్రో రైల్ ఓపెన్ చేసినాక అందరు లైనప్ లైన్అప్లో ఎవరు ఉండాలి అందరు కాదు ఓన్లీ తొమ్మిది పది మంది లోకల్ సిటీకి సంబంధించిన వాళ్ళే మంత్రి అయినా ఎంపీలైనా అటు బందారు దత్తాత్రేయ ఉండే ఇప్పుడు ఈయన చామకూర ఈయన ఉన్నాడు కదా ఆయన కూడా మల్కాజిగిరి టీఆర్ఎస్ ఎంపీ ఉండి తర్వాత మహేందర్ రెడ్డి పట్నం మహేందర్ వీళ్ళందరూ లైన్గా తొమ్మిది మంది ఉంటే అందరూ పరిచయం చేస్తుండ్రు కేసీఆర్ గారు పరిచయం చేసుకుంటే నా దగ్గరకు వచ్చే వరకు ఆయన పరిచయం చేస్తు చేస్తుంటే ఆపమన్నాడు ఆపి ఇసుకున్న ఈ జాంతే ఏతో అమారి పార్లమెంట్ మీద ప్రశ్న పూచేతో ఎందుకంటే ఆయన డైరెక్ట్ అడిగిన అటామిక్ ఎనర్జీ గురించి తోరియం గురించి అది నేను ప్రశ్న పూర్చేతో ఆమె సవాల్ దేనైపోతా ఈ హమర ఆద్మీ అన్నాడు నేను లోపల పొంగిపోతున్నాను ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్ మన ముఖ్యమంత్రి ముంద పొగుడుతున్నాడు నేను సంతోషం నా సపోర్టర్ సంతోషం ఆ క్యాబినాల్ దూరం నుంచి చూస్తున్నారు ఎంతోమంది నేను ఆయన కూడా సంతోషం అనుకున్నాను ఎందుకంటే ఆయన ఎంపీను ప్రధానమంత్రి పొగిడవుతుంది నేను అదే అనుకుంటున్నాను కానీ అందరూ ప్రతి ఒక్కరు ఇంత మీ విలేకరులు కూడా ఎంతోమంది అడిగింది ఏమైనా నర్సరీ అని అంత అయింది కానీ మా మిస్సెస్ సంగీతారెడ్డి గారి డ్రైవర్ అంత ఎడ్యుకేటెడ్ అంతే కాదు ఆయనకు చాలా దుఃఖం అవుతుంది పోయేటప్పుడు సార్ అమ్మ సార్ పని అయిపోయింది టీఆర్ఎస్లో అరే అందరు పౌడర్ లేదు సార్ ఈయన ముంగట ఆయన పొగిడిందంటే ఈ తీసేసుకుండు అంటే కరెక్ట్ అయిందా అప్పటి నుంచే మీకు వచ్చిందా అంటే గ్యాప్ దానివల్ల కాదు కానీ బట్ ఆయన పర్సెప్షన్ చూడు ఆ డ్రైవర్ పర్సెప్షన్ మీరు విలేకరులు మీకదా రాలేదు నేను ఎడ్యుకేటెడ్ నాకు అది రాలేదు పొలిటికల్ ఎనిస్ట్ రాలేదు ఒక కామన్ మ్యాన్ డ్రైవర్ ఉండి మేమందరూ వాళ్ళ అబ్జర్వేషన్ డిఫరెంట్ గా ఉంటుంది అమ్మా టీఆర్ఎస్ సార్ పని అయిపోయిందమ్మా ఇంకా బయటికి వెళ్ళవలసి వస్తుంది మూడు రాజకీయాలను మీ ప్యాషన్ ను అన్నిటిని మేళవించి మీరు ముందుకు వెళ్తున్నారు కొంచెం మీరు వివాదాలకు కూడా దూరంగా ఉంటారు చాలా సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అని కూడా మీకు పేరుంది అయితే ఎందుకు మీపై కొన్ని వివాదాలు వస్తుంటాయి ముఖ్యంగా మీ జిల్లాలో ఆల్రెడీ మీ ప్రత్యర్థి కాబోతున్నారు పట్నం సునీత మహేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ రెడ్డితో మీకు కొంత గ్యాప్ ఉంది ఆ గ్యాప్ రోహిత్ రెడ్డి ఇద్దరూ కలిసి ఉన్నారు కొద్ది రోజులు రోహిత్ రెడ్డితో మళ్ళీ గ్యాప్ ఎందుకు ఇట్లా అంటే రాజకీయంగా ఎందుకు గ్యాప్స్ వస్తున్నాయి అవి నేనైతే సూటిగా పోతాను సూటిగా మాట్లాడతాను సూటిగా మాట్లాడుతున్నాను నా డైరెక్షన్ వాళ్ళ అవసరాలకు దగ్గరకు వస్తారు దూరం పోతారు నాతో అనవసరంగా కొట్లాట పెట్టుకుంటారు అప్పుడు కొన్ని కొన్ని ఇష్యూల్లో మహేందర్ రెడ్డి నన్ను తాండూరు రావద్దని చెప్పిండు నాకు చెప్పాడు పాత సీఎం కొడుకు రామారావుకు చెప్పేది అండ్ ఇంకోటి ఏమరిగేదంటే ఈయన ఎంపీ ల్యాడ్స్ నా దగ్గర ఎట్లా ఖర్చు అంటే టర్ఫ్ వార్ అంటారు అంటే ఈ ప్రాంతం పెద్ద మనిషి నేనే వేరే వాళ్ళు రావాలంటే నా అనుమతి తీసుకొని రావాలి అరే నాది కూడా ప్రాంతము అయితే అటువంటివి కొన్ని ఫ్రిక్షన్ జరిగేది నా ఇది ఎంపీ కాన్స్టిచువెన్సీకి వస్తుంది అవును మీరు ఎమ్మెల్యే కాన్స్టిచువెన్సీకి వస్తుంది నా ఎంపీ ఫండ్స్ అక్కడ ఖర్చు పెడితే నేను ఖర్చు పెడతాను మీ ఎమ్మెల్యే ఫండ్స్ నేను లేదు మీ ఫండ్స్ అన్నీ నా చే పెట్టు అంటే అట్లా కాదు ఈయన కూడా చెప్పేది సేమ్ కొడుకు అన్న ప్లీజ్ అక్కడ ఓకన్నా నేను పోతుంటే ఫోన్ వచ్చేది తాండూరు వికారాబాగానే ఈ సీఎం కొడుకు రామారావు ఫోన్ చేశా అన్న అక్కడ పోకన్నా ఎందుకు అంటే లేదు మహేందర్ రెడ్డి వద్ద మహేందర్ రెడ్డి వద్దంటే నేను నాది నాది కలిసి అట్లా రెండు మూడు ఇంకోసారి ఫోన్ చేస్తే పోకన్నా ఎందుకు పోదు అంటే మహేందర్ రెడ్డి ఫీల్ అవుతుండు అంటే నేను జోక్యం మీరు అయితే అంటే మీ ఫీల్ అవుతుండే ఏం ఫీల్ అవుతుండే హ్యాపీగా ఫీల్ అవుతుండ్రాడ్గా ఫీల్ అవుతుండే ఓ ఎంపీ వచ్చేటది హ్యాపీగా ఫీల్ ఏ జోక్ చేయకన్నా మీకు తెలుసని కానీ దాని తర్వాత కొన్ని ఫ్రిక్షన్స్ ఉండే ఆ బోటింగ్ మీద నాకు మంచి పేరు వస్తే కొన్ని ఫ్రిక్షన్స్ ఉండే ఇక్కడ మంత్రి అక్కడ ఇది ఇవన్నీ కూడా మంచి లేకుండే టీఆర్ఎస్ ఉన్నప్పుడు అది కొంచెము సీఎం కొడుకు ఇన్స్టిగేట్ చేసేది దాని తర్వాత తను ఓడిపోయినాక మేము దగ్గరనే అయినాం అండ్ రాజకీయంగా మేము ఒకటైతే మొత్తం వెరీ పవర్ఫుల్ కాంబినేషన్ అయితే మొత్తం ఒకటే ఒకటే తీరుగా పనిచేస్తే మంచి అభివృద్ధి అయ్యేది నేను ఎందుకంటే ఆ రోహిత్ రెడ్డిని హెల్ప్ చేస్తే ఆయన తప్పుదారి పెట్టి అన్ని ఫేక్ ఇది పెట్టి ఫేక్ స్టింట్ ఆపరేషన్ కేసీఆర్ తోటి కలిసి బిఎల్ సంతోషి మీద బృద్రి అవునవును ఎందుకంటే నేను యూత్ ను ఎంకరేజ్ చేసేది కానీ ఇటువంటి యూత్ వెళ్తాడని నాకు తెలియదు లో ఇన్వాల్వ్ ఉండే అక్కడ ఇవన్నీ కూడా తర్వాత ముఖ్యమైనది ఏంటంటే బిఎల్ సంతోషి మీద వృధా సల్లి మోడీ ఫోటో ఆయన బురద బిఎల్ క్యారికేచర్ ను అక్కడ ఫ్లెక్సీస్ పెట్టిండు మోడీ ముఖం మీద మసి రాసిండు సో ఇవన్నీ ఆయన క్యారెక్టర్ ఇప్పుడు ఆయనకు మహేందర్ రెడ్డికి దూరము నాకు దూరము మహేందర్ రెడ్డికి అయితే ఇంకా దూరం మహేందర్ రెడ్డి వస్తే ఆయనను డెఫినెట్లీ ఫినిష్ చేస్తాడు రెండు ఒకటే ఇప్పుడు ఇద్దరు మహేందర్ రెడ్డి రెడ్డి ఎలా ఉండబోతుంది ఒక్కటే నేను సర్వేలు చాలా ముందుకున్నాయి ఎందుకంటే ఒకటేమో వ్యక్తిగతంగా ప్రజలు ఇట్లా చూస్తారు కానీ ప్రజలు నన్ను చూస్తలేరు మహేందర్ రెడ్డి చూస్తలేరు చూసేది అక్కడ మోడీని రాహుల్ గాంధీ చూస్తుండ్రు ఇక్కడ మోడీ రాహుల్ గాంధీ చూస్తే కేసీఆర్ ఇంకా పోయినట్టే కదా ప్రతి ఒక్కరు అభ్యర్థి అని చెప్తే కూడా ఆయన వెళ్ళిపోతున్నాడు పోటీకి సిద్ధంగా సిద్ధంగా లేడు ఆయన నాకు వద్దే వద్దు సర్వే పోటీ లేదు పోటీ లేదు ఆల్మోస్ట్ టూ వే ఫైట్ అవుతుంది అనుకుంటున్నా కానీ ఇప్పుడు ఇంకెవరు చేసిండ్రు మేబీ త్రీ వే ఫైట్ అవుతుంది కార్తిక్ రెడ్డి అని పేపర్లు వచ్చింది అయితే మేబీ ఆయన కొంచెం బలంగానే ఉంటాడు ఫ్యామిలీ అయితే త్రీ వే ఫైట్ అయ్యే అవకాశం ఉంది కానీ మొన్న రంజిత్ రెడ్డి అయితే ఆయన కూడా సర్వే చేసుకుంటాడు త్రీ వే కాదు టూ వే అవుతుంది అయితే నాతోటి నేను ఎవరితో పెట్టుకోను వాళ్ళు వచ్చి నాతో పెట్టుకుంటారు తర్వాత తప్పైందా తప్పైంది అన్నా అది అని చెప్పి కూడా కొంతమంది కానీ మన ఇద్దరం కలిసి ఉంటే మనం నిజంగానే ఒక పాఫుల్ కాంబినేషన్ కూడా అనుకున్నాం ఓ పాఫుల్ కాంబినేషన్ అయితే అయితే అడ్డు లేకుండా అభివృద్ధి చేయవచ్చు ఎవరొకరు నేను కాడ అడ్డు ఉండదు ఆయన నాకు అడ్డు ఉండడు అట్లా అనుకున్నాము కానీ ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ నుండి ఇప్పుడు కాంగ్రెస్ పోయింది టికెట్ వస్తుంది అని అంటున్నారు కాంగ్రెస్ నుంచి ఆయనకి అంటే ఆయన మిస్సెస్కు అయితే పోటీ పోటీ ఉంటుంది కానీ మేము చాలా ముందుకున్నాం ఇప్పటి వరకు నా వన్ ఫుల్ రౌండ్ ఆఫ్ క్యాంపెయినింగ్ అయిపోయింది మొత్తం నుంచి అవును పది నెలలసంది భజనలు పెట్టిన గ్రామ గ్రామాలలో దానికి ఐదు లక్షల ప్రైజ్ పెట్టినా అందరూ అది పార్టీలకు అతీతంగా నా బర్త్డే నాడు ప్రతి సర్పంచ్కు చిన్న చెక్కే రెండు వేల ఐదు వందల రూపాయల చెక్ తర్వాత టెన్త్ టాపర్కు రెండు వేల ఐదు వందల చెక్ అది ఇస్తే వాళ్ళు వాళ్ళు ఇష్టం ఉన్నోళ్ళు ఈ సర్పంచ్ ఆయన టీఆర్ఎస్ ఉండని కాంగ్రెస్ ఉండని బీజేపీ ఎవరైనా సర్పంచ్ ఉంటే సర్పంచ్ గౌరవించి ఆయన ద్వారా నేను వాళ్ళు ఎవరు ఈ పేద పిల్లల పేద కుటుంబం నుంచి వచ్చే పిల్లలకు అనాథుల పిల్లలకు అది తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని బీజేపీ చెప్తుంది అంటే కేంద్రంలో లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి ఎలా వస్తుంది మొన్నటి అసెంబ్లీ ఎన్నికలది కూడా డేటా ఉంది దీనిలో చూస్తే టీఆర్ఎస్ పార్టీ ముందుంది చేవేళ్ళ పార్లమెంట్ వరకు చూసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు మొన్నటి అసెంబ్లీలో కానీ మొత్తం ఏడు సెగ్మెంట్లలో కలిపి కౌంట్ చేసినప్పుడు టీఆర్ఎస్ చాలా ముందు కాంగ్రెస్ ఉంది ఆ తర్వాత బీజేపీ ఉంది ఎలక్షన్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అప్పటికి ఇప్పటికి ఏం తేడా వచ్చింది అనుకుంటున్నారు అంటే బీజేపీకి ఏమి అడ్వాంటేజ్ చాలా వేల ఇరవై మూడు ఎలక్షన్స్ రెండు వేల ఇరవై మూడు మొత్తము వాతావరణం ఎట్లుండే అంటే అంతకుముందు కూడా రెండు వేల ఇరవై రెండు కూడా వాతావరణం ఎట్లుండే అన్నిట్లా పెద్ద పార్టీ ఈ తెలంగాణ ద్రోహులను బొంద పార్టీ ఆ బొద్ద పార్టీ ఎవరైతుంది అప్పటి వరకు నమ్మకం ఉంది ఏంటంటే బీజేపీ అని అందుకే ప్రతి ఎలక్షన్స్ గెలుస్తూ ఉన్నా బై ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ ఎంఎల్సి ఎలక్షన్స్ మునుగోడు గెలిచేది ఓడిపోయినాం కానీ భారీ మెజారిటీతో మేము గెలుస్తుంటే కాంగ్రెస్ సో అన్నిట్లో పెద్ద పార్టీ తెలంగాణ అన్నింటి పెద్ద ఓటర్స్ ఎవరంటే కాంగ్రెస్ ఓటర్లు కాదు బీజేపీ ఓటర్లు కాదు టీఆర్ఎస్ ఆ ఓటర్స్ మా మీద మా దిక్కు వచ్చిండ్రు ఆ ఓటర్స్ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అన్నారు మేము టీఆర్ఎస్ పొత్తు వాళ్ళు అటు పోయినరు దానివల్ల ఈ వీళ్ళు అటు పోయినరు కానీ ఇప్పుడు ఆ ఎన్టీ కేసీఆర్ వాళ్ళ లక్ష్యాలు సాధించిండ్రు ఇప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ కొరకంటే వీళ్ళతో కాదు అందరు కూడా మా దగ్గరకు వస్తుంది ఏదైతే ఓటర్స్ త్రీ పార్టీస్ దిక్కు కాదు అది ఓన్లీ టీఆర్ఎస్ను ఒడగొట్టే పార్టీ కేసీఆర్ కుటుంబ పాలన ఒడగొట్టే ఆ ఓటర్స్ మా దగ్గర ఉన్న వాళ్ళు అటువైడ్ మళ్ళీ మా దగ్గరకు వస్తున్నారు అదొక కారణం ఇంకోటి ఏంటంటే మోడీ చెప్పినవి ఫుల్ నమ్మకం వస్తుంది జస్ట్ రామ మందిరం అని కాదు రామ మందిరం దాని తర్వాత అయింది అయితే ఇది ఇవన్నీ అయినాయి దానివల్ల ఈ ఓటు బ్యాంక్ ఏదైతే అది కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ ప్రేమతో కాదు కేసీఆర్ మీద కోపంతో అటు పోయిండ్రు వీళ్ళందరూ ఇప్పుడు కేసీఆర్ ఎట్లయినా ఓడిపోయిండు వాళ్ళ కుటుంబం ఓడిపోయింది వాళ్ళు కూడా ఎవరు ఎంపీగా నిలబడతలేరు అయితే వీళ్ళందరూ ఇప్పుడు అది సాధించింది కదా కాంగ్రెస్ ప్రేమతో పోతే అక్కడనే ఉండాలి నేను వాళ్ళందరూ ఇక్కడ వస్తుండ్రు నా సర్వేలో కూడా అదే చూపెత్తింది యాభై శాతం కంటే ఎక్కువ మొన్న కాంగ్రెస్ ఓటు వాళ్ళు ఇప్పుడు బీజేపీకి వస్తుండ్రు టీఆర్ఎస్ వాళ్ళు డెబ్బై శాతం కంటే ఎక్కువ మొన్న టీఆర్ఎస్కి వచ్చిన వాళ్ళు ఇప్పుడు బీజేపీకి ఇస్తుండ్రు అయితే ఈ మార్పులు చాలా ఉన్నాయి ఓటర్ల సర్వేల చూపెడుతుంది తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఆ నమ్మకం బలంగా నమ్మకం వచ్చింది మోడీ అది మాటిస్తే చెప్తాడు అంటే విశ్వేశ్వర రెడ్డి గారు బీజేపీది ఇంకా బాగుండేది గ్రాఫ్ బీజేపీ పార్టీ ఇంకా స్ట్రాంగ్ ఉండేది తెలంగాణలో రెండు కారణాల వల్ల దెబ్బతింది అని ఒక ప్రచారం ఉంది దానిలో ఎంతవరకు వాస్తవం మీరు చెప్పాలి ఒకటి బీజేపీ రెండు ఒకటి అనే ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది అది కరెక్ట్ జరిగింది జరుగుతుంది ఇప్పుడు టీఆర్ఎస్ను రక్షించేది కల్వకుంట్ల కుటుంబం రక్షించేది మన కాంగ్రెస్ పార్టీ అంటే నేను ఏదో సీఎం మీద ఆరోపణ లేకుంటే పాత పీసీసీ మీద ఆరోపణ కాంగ్రెస్ నాయకులు కాదు ఇది వీళ్ళేమో తప్పనిసరి కేసీఆర్ పార్టీని మొత్తం బొంద మొత్తం ఇక్కడ తీసుకోవాలి ఎందుకంటే ఆయన వీళ్ళని కొనేసిండు కదా అవును అది రిటర్న్ గిఫ్ట్ అన్నట్టు చేయాలని ఉన్నది ఆ నిజంగానే అది మొండి కోపం కూడా ఉంది ఎంతోమంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ లేకుంటే రెడ్డి రెడ్డి బ్రదర్స్ కానీ లేకుంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఉన్నది కానీ ఢిల్లీ నుంచి వచ్చింది ఏంటంటే వీళ్లకు రేవంత్ రెడ్డి గారు ఏ చెప్పిండు ను హాస్పిటల్ ఎందుకు కలిసి కంటే రాహుల్ గాంధీ చెప్పినట్టు అయితే ఢిల్లీ ఇదే ఇదే మాకు తెలిసింది కానీ రా నాకు తెలుసు ఢిల్లీలో రాహుల్ గాంధీ చెప్పిండు నువ్వు ఎలక్షన్స్ వరకు అయినా ఈయనను ఖతం చేయకు ఎవరు టీఆర్ఎస్ పార్టీని అనుకుంటే ఇప్పటివరకు అయితే బీజేపీ అని అది ఏమో ఆ భయం ఏంటంటే డైరెక్ట్ ఎక్కడైనా ఇరవై ఐదు ఏళ్ళల్లో లాస్ట్ ఇరవై ఐదు ఏళ్ళల్లో ఎక్కడైతే డైరెక్ట్ కాంగ్రెస్ అది ఖతం అయితే డైరెక్ట్ కాంగ్రెస్ బీజేపీ కొట్లాట ఉంటుంది దాంట్లో ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో ఇరవై ఐదు ఏళ్ళల్లో బీజేపీకి అడ్వాంటేజ్ అందుకే రాహుల్ గాంధీ గారికి సచ్చే భయం అన్నమాట ఇది డైరెక్ట్ కన్ఫర్టేషన్ ఉండాలి మధ్యలో ఉండాలి కానీ అయినా కూడా వీళ్ళు కథం అయిపోతుంది కొంతమంది నిన్న మా ఫస్ట్ బ్యాచ్ ఎంపీస్ నిజంగా టీఆర్ఎస్ కొట్లా తెలంగాణకు కొట్లాడిన ఎంపీస్ పదకొండు మంది ఉంటుంది అండ్ ఆరు మంది ఇక్కడికి వచ్చేసారు నేను మొదలుపెట్టిన తర్వాత జితేందర్ రెడ్డి దాదాపు జితేందర్ రెడ్డి బురణ సాయి గౌడ్ బీబీ పటేల్ ఇప్పుడు నిన్న మొన్న ప్రొఫెసర్ సీతారాం నాయక్ అండ్ ఈయన నాగేష్ గొడ్డ ఇది ఫస్ట్ టీమ్ అనమాట ఫస్ట్ అదే కొండల ఆరొచ్చేసాం సాయం కంటే ఎక్కువ ఇక్కడ వచ్చేసాం కూడా నగేష్ లాంటి వాళ్ళు కూడా నగేశ్ వీళ్ళు కూడా చేస్తారు ఐతరెడ్డి అనే కాదు నా నాగేశ్వరం అప్పుడు అప్పటి తర్వాత ఎంతో మంది వస్తుంది ఇప్పుడు ఎంతో మంది ఎంపీలు ఇప్పుడున్న ఎంపీ బ్యాచ్ చాలా మంది వస్తారు ప్రయత్నం చేస్తుంది కొంతమంది మేము ఇక్కడ నిలవడని నేను నిలవడం మేము రిటైర్ అవుతాం పాలిటిక్స్ ఇచ్చి దీనితో లేకపోతే వేరే పార్టీలు జాయిన్ అవుతాం అదొకటి రెండవది ఇష్యూ బండి సంజయ్ అధ్యక్షుడిగా చాలా ఊపు వచ్చింది పార్టీకి మార్చడం కూడా బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టింది బీజేపీ గ్రాఫ్ ను పడేసింది అంటే మీరేమంటారు బిజెపి గ్రాఫ్ ఎందుకు పడింది అంటే బీజేపీ మీద చాలా భరోసా ఉండే అరే వీళ్ళే రా మొగోళ్ళు అట్లా మొగోళ్ళు ఆడోళ్ళని మాట్లాడొద్దు ఇప్పుడు రాజకీయాల్లో కేసీఆర్ అడ్డుకునేదాన్న నమ్మకం వచ్చింది దాన్ని బండి సంజయ్ గారు ఇంకా బలంగా చేసిండు ఎందుకంటే ఆయన అయితే చాలా మటుకు హోప్ వచ్చింది బండి సంజయ్ గారి ఉన్నందుకు వాళ్ళ మాటలు వాళ్ళ పోరాటం ఎట్లుండే బీజేపీ ఆయన కరెక్ట్ అది పోయింది అది ఇంకే ఎన్నో కారణాలు పోయింది అది ఒక్క కారణము ఆ నమ్మకం ఎందుకు పోయిందంటే బండి సంజయ్ చేంజ్ చేసినందుకు కానీ ఇప్పుడు కూడా ఎవరు నమ్ముతలేదు ఇప్పుడు చానమంది నమ్మకం ఇప్పుడు మేడిగడ్డ ఇష్యూ అని అనుకోండి ఎందుకు వాళ్ళు కాంగ్రెస్ అన్నారు కాదు రాగానే వీళ్ళని జైలు వాళ్ళని జైలు ఇప్పటివరకు ఒక్కరిని జైల్ ఆ మేడిగడ్డ మీద ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు చక్కగా దాన్ని జ్యుడిషియల్ రివ్యూ పంపిస్తారంట మొత్తం కాళేశ్వరం పంపియాలి అది జుడిషియల్ రివ్యూ అంటే ముప్పై ఏళ్ళ తర్వాత ఏమో వస్తుంది అంటే దాని కోల్డ్ స్టోరేజ్ అంటే కేసీఆర్ అండ్ ఆ స్కామ్లకు ముప్పై ఏళ్ళ హాలిడే ఇచ్చినట్టు కావలిస్తే మీరు ఏసీబీని పెట్టండి ఇన్వెస్టిగేట్ చేయండి లేకపోతే సిట్ పెట్టండి అంతకన్నా మంచి మాకు సిబిఐకు పంపించండి మీరు సిబిఐను రానియరు ఇక్కడ ఎందుకంటే కేసీఆర్ పెట్టిన చట్టాన్ని ఫస్ట్ మీరు తీసేయండి సిబిఐ ఇష్టం ఉంటే రావచ్చు ఇప్పుడు సీబీఐకు తెలంగాణలో వెస్ట్ బెంగాల్లో గేట్ క్లోజ్డ్ అనమాట వాళ్ళు వచ్చి చేరాదు మీరు గేట్ అన్న ఓపెన్ చేయి నాకు మొత్తం కాంపౌండ్ వాళ్ళు తీసేయండి వాళ్ళు వచ్చి చేస్తారు లేకుంటే కనీసం మీరు సిబిఐకు అనుమతి ఇవ్వండి లేకుంటే లెటర్ రాయండి వాళ్ళు వచ్చి చేస్తారు అది చేయరు ఇది జుడిషియల్ రెవెన్యూ అంపి కేసీఆర్ ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీ రైట్ బచయిస్తుంది ప్రజలకు మీరు ఏం చేస్తారు ఒకవేళ మీరు ఎంపీ అయితే ఐదేళ్లలో గతంలో ఐదేళ్ళు పనిచేసారు మీరు ప్రజలు చూసారు ఇప్పుడు ఏం చేయాలి ఎన్నో చేసినాను ఎన్నో సాధిస్తాను ఎన్నో సాధించలేదు అవి తప్పక చేస్తాను ఉదాహరణ ఎందుకు నా వల్లే కాదు నేనైతే పనిచేసిన హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ప్రతి దాని మీద నేను హై పెద్ద హైవే తెచ్చిన కానీ రాష్ట్ర ప్రభుత్వం అది నిధులు దాదాపు వెయ్యి కోట్ల నిధులు ఇక్కడ నుంచి రాజందగర్ నుంచి మొ మొయినాబాద్ అజీర్నగర్ చేవెల్ల మన్నగూడ అట్లా వికారాబాద్ సైడ్ అండ్ పరిగి సైడ్ హైవే తెచ్చిన సగమే చేసిన సగం ల్యాండ్ ఎక్వసేషన్ కాదు ఈ ప్రభుత్వం వెంటబడేది చేపిస్తాను కానీ అది నేనైతే తెచ్చినాను అదే కాక శంకర్ ఫస్ట్ ఫేజ్ శంకర్పల్లి సెకండ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ వికారాబాద్ థర్డ్ స్టేజ్ తాండూరు అని ఎంఎంటీఎస్ అంటే ఫస్ట్ స్టేజ్ వరకు మేము ఫిఫ్టీ పర్సెంట్ పైసలు ఇస్తాను తయారు ఉన్నాం తక్కినా ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం దానికి రాష్ట్రం కదా రాష్ట్ర ప్రభుత్వం పైసలు లేదంటు పైసలు ఉండే అది ఇక్కడ శంకర్పల్లి వరకు ఎంఎంటీఎస్ తీసుకువచ్చే బదులు అది కాళేశ్వరంలో కుమరించాడు నాశనం చేసిండు అయితే అది కూడా మళ్ళీ ఒత్తిడి పెట్టి చేస్తాను ఇంకోటి ఎన్నో పథకాలు ఉన్నాయి అవి నేను కొట్లాడినా నిన్ననే టమాటాల గురించి మాట్లాడిన టమాటాలకు రైతులకు నష్టం కాకుండా ఏం చేయవచ్చు అవి మూడు ఉన్నాయి అమలు చేస్తాను ఎందుకంటే ఒకే సంవత్సరంలో రూపాయి ఉంటుంది అదే సంవత్సరం ఆరు నెలల తర్వాత వంద ఇరవై రూపాయలు ఉంటుంది కేజీ రూపాయి ఉన్నప్పుడు వంద ఇరవై ఉన్నప్పుడు ఒక ఒకరిద్దరు టమాటాలు కోర్టు ఈశ్వర్లు అవుతారు ఆయనను చూసి వంద మంది పెడతారు వాళ్ళు మళ్ళీ వాడిపోతే దారిపోతే అది కాకుండా ఎట్లా చేయాలి ఫ్యూచర్స్ మార్కెట్ వెజిటేబుల్ ప్రాసెసింగ్ అవి తప్పక చేస్తాను అండ్ లాస్ట్ టైం నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసిన ప్రతి అమలు చేయగలగలేదు మా ఊర్లో ఇప్పుడు ముప్పై ఏడు ఇండ్లకు డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ వస్తుంది అది బయోగ్యాస్ అయితే వాళ్ళకి ఖర్చు తగ్గిపోతుంది ఆ ఊరు మొత్తం చేస్తాం ఇదే మోడల్ ప్రతి ఊర్లో చేయాలని మోడీ గారి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుండ్రు ప్రతి ఊర్లో అక్కడనే ఉత్పత్తి అయ్యేటట్టు అక్కడనే ఉద్యోగాలు వచ్చినట్టు ఆ గ్యాస్ సిలిండర్కు ఊరి నుంచి బయటికి పోదు పైసలు ఆ గ్యాస్ సిలిండర్ ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఊర్లో ఉండాలి ఊరు ధనవంతమవుతుంది ఇప్పుడు ఏమైతుందంటే మన భారతదేశం నుంచి ఎన్నో ఊర్ల నుంచి దాదాపు లక్ష కోట్లు సౌదీ అరేబియాకు ఇక్కడ ఎందుకంటే బయట నుంచి వస్తుంది ఈ లక్ష కోట్లు ఊర్లోనే ఉంటాయి మా పెద్దమంగళ గ్రామంలో ఎల్పిజికు దాదాపు అరవై డెబ్బై లక్షలు గ్రామ పంచాయతీ ఆమ్దాన్ అంటుండదు ఆ అరవై డె లక్షలు అక్కడనే ఉంటే ఎంత అభివృద్ధి చేయవచ్చు అది సర్పంచ్ కిందనే చేయవచ్చు ప్రతిదానికి అక్కడ ఓన్ అవసరం లేదు ఇవి అమలు చేస్తా స్కూళ్ళు కమ్యూనిటీ స్కూల్స్ అమెరికాలో ఉన్నట్టు కమ్యూనిటీ స్కూల్స్ అంటే తక్కువ ధరల ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ తోటి కానీ నడిపేది కమ్యూనిటీ ఆ విలేజ్ కమ్యూనిటీ నడుపుతుంది అయితే చాలా బాగా అయితే ఎట్లయితే గోవాలు ఉన్నాయో అవి అమలు చేస్తా మన రైతులకైతే ఎన్నో ఉన్నాయి టమాటాలే కాక నేను మద్దతు ధర మీద బోనస్ ఇస్తాను పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్లో పోయిన ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్న వాళ్ళు మంచి పథకం తెచ్చింది ఏంటంటే వరి తీసేసి మన రాగులు తైదలేస్తే ఎకరానికి పది రూపాయలు ఇస్తాను అంటే ఇంతకుముందు వరి చేసిన వాళ్ళు ఇట్లా చేస్తే మదర్ ధర మీద బోనస్ లేకుంటే ఎకరాంత తెప్పిస్తాం ఎందుకంటే మా దగ్గర సాగునీరు ఉండయి తెస్తానికి చాలా కష్టము అండ్ కిందిది జూరాల నుంచి ఇది కూడా వీళ్ళేమో పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డితో మాది ప్రాణహిత చేయవల్ల దాంతో ఏం కాదు అదో కాళేశ్వరంలే కానీ జూరాల నుంచి డైరెక్ట్ ఇరవై శాతం రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డిలకు నీళ్లు రాగలుగుతాయి దాని వర్తం అర్థం కేంద్ర ప్రభుత్వం నిధులు అంటూ అడుగుతున్నారు అయితే ఈ డిజైన్ ఉంటేనే ఇస్తామని చెప్తాము ఎందుకంటే ఇది సూట్ తిప్పి ఇక్కడ నుంచి ఎట్లయితే తుమ్మడి నుంచి మేడిగడ్డ పోయి మళ్ళీ రివర్స్ పంపింగ్ అట్లనే ఇది ఇక్కడ నుంచి జూరాల నుంచి శ్రీశైలం తీసుకొచ్చి మళ్ళీ రివర్స్ పంపింగ్ అంట డైరెక్ట్ వచ్చేటట్టు చేస్తాము సో నాకు తెలిసి ఏం చేయాలను తాండూరు స్టోర్ ఇండస్ట్రీస్ కన్నా కందులకన్నా లేకపోతే ఇటు సైడ్ మహేశ్వరం దిక్క తాగునీరు చాలా ప్రాబ్లం ఉన్నది కందుకూరులో ఆ మిషన్ బగే అయితే అడ పని ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే మూడు భాగాలు కొన్ని ఓన్లీ కేంద్ర ప్రభుత్వం తోటి నిధులు తీసుకొచ్చు ఫైన్సారి తీసుకొచ్చిన కొనేమో వాడిన్రు కానీ అసలు వాడగలగలుగుతారు ఆ రైల్వేస్ వాడగలగలేరు ఎన్నో రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు వాటికి తీసుకొచ్చిన వీళ్ళ వంతు పెట్టకుండా కొన్ని పూర్తి దాండి సగం అయిపోయింది సగం భూస్వీకరణ కాలేదు ఏది ఇది సో నేను మ్యాక్సిమం తీసుకొచ్చిన ఎంపీగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు బీజేపీ ఎంపీ ఉంటా బీజేపీ ప్రభుత్వం ఉంటుంది నేనే మ్యాక్సిమం తీసుకురాగలుగుతుంది ఇక్కడ అనంతగిరి హిల్స్కు మొన్న వంద కోట్లు ఇచ్చిండ్రు టూరిజం మన కిషన్ రెడ్డి గారు ఇవన్నీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉంటే అలా డెఫినెట్లీ ఆయన మోడీ ఉంటాడు ఇక్కడ బీజేపీలు ఎంపీ ఉంటేనే ఎక్కువ వస్తాయి ఎట్లయినా మోడీ ఇస్తాడు మన తొమ్మిది వందల తొమ్మిది వేల కోట్లు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు ఎందుకంటే పాత అయిన అప్పుల పాలేయండు ఈ చేతిలో పాత పథకాలకే పైసలు లేవు ఇంకా కొత్త పథకాలు ఎట్లు ఇస్తాడు చెప్పుడైతే చెప్తాడు నేను రెండు వేల ఆరు వందల ఆల్ దాట్ మేము డెఫినెట్లీ ఎంపీగా వెరీ ఎఫెక్టివ్ ఎందుకంటే నేను బీజేపీ ఎంపీ బీజేపీ ప్రభుత్వం ఆడు రైట్ ఆడనే కాదు ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుంది ఎన్నికల తర్వాత అని ఒక కామెంట్ మీ పార్టీ నుంచే లక్ష్మణ్ లాంటి వాళ్ళు చేసిన పరిస్థితి అంటే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది అని వస్తుంది మీకేమైనా ఉందా క్లారిటీ అది ఫైనల్గా చాలా క్లారిటీ ఉందండి ఎందుకంటే ఇట్లనే కొనసాగితే పొలిటికలీ కాదు ఆర్థికంగా ప్రభుత్వం కూలిపోతుంది ఏమైనా కావాలంటే మళ్ళా రేవంత్ రెడ్డి గారు మోడీ దగ్గరనే ఇవ్వాలి ఆయన గుజరాత్ మోడల్ గుజరాత్ మోడల్ ఇక్కడ చేయమంటాడు సగం మంది కాంగ్రెస్ ఏమో కన్ఫ్యూజ్డ్ ఈ గుజరాత్ మోడల్ ఏంది అని విమర్శిస్తుంటే రేవంత్ రెడ్డి గారు గుజరా గుజరాత్ మోడల్ ఇక్కడ కావాలంటే ప్రధానమంత్రి మద్దతు అవసరం సంతోషమైన సంబంధాలు సెంటర్ తోటి పాతం తిరిగా బూతులు మాట్లాడి అబ్యూజివ్ లాంగ్వేజ్ ఫిల్ది లాంగ్వేజ్ వాడలేదు మంచిగా ఇస్తున్నారు ఒకవేళ అది వంద అయితే రేవంత్ రెడ్డి గారికి ఈ ఆర్థిక సమస్య ఇంకా రెయిన్ఫాల్ డెఫిషియట్ సమస్య ఉన్నది ఈసారి వానలు తక్కువ పడుతుంది అవి పొలిటికల్ సమస్యగా అంటే బయట బయట వాళ్ళు కాదు ఇంటర్నల్ పార్టీ పొలిటికల్ సమస్యలు ఉంటాయి బయట పొలిటికల్ సమస్యలు ఉంటాయి అండ్ దానివల్ల అంటే దాన్ని బీజేపీ అడ్వాంటేజ్ గా తీసుకోబోతుందా అట్లా వస్తే నిమిషం అండి వానలు పడుకుంటే బీజేపీ ఎట్లా వాళ్ళ దగ్గర అప్పులు ఉంటే బీజేపీ బాధ్యత అండ్ వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటే బీజేపీ బాధ్యత మేము దాని అవకాశం మాకు అవకాశం వస్తే అవకాశం అని లేకుంటే ఇట్లా కొనసాగొచ్చు మోడీ గారు తను ఎంకరేజ్ చేస్తుండే ఇక్కడ సీఎం ను సీఎం గారు కూడా మోడీని పొగుడుతున్నాడు అన్న బడే బాయ్ అంటున్నాడు అయితే మంచిదే ఇట్లానే కొనసాగుతుంది కానీ రాజకీయంగా డైరెక్ట్ థ్రెట్ లేదనుకుంటున్నా ఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా లేకుండా వానలు పడకుండా ఆర్థికంగా లేనని తెలిసి కొత్త పథకాలు ఇస్తాయి ఇక్కడ ఉన్నాయి డబ్బులు ఉన్న రైతు బందే వేయగలుగుతలేరు మళ్ళీ రెండు వేల ఐదు వందలు ఇస్తారంట మళ్ళీ నాలుగు వేలు ఇస్తారంట పెన్షన్ నాలుగు వేలు అంట ఇవి ప్రజలు నమ్ముతలేరు ఇంకోటి వాళ్ళ స్ట్రాటజీ కూడా చూడండి ఎప్పుడు కూడా మేమే మోడీకి వేయమంటున్నాము వాళ్ళు ఎప్పుడన్నా మా రాహుల్కి ఓటేయమని అడుగుతుండరా పోటీ వాళ్ళ మధ్య కదా ఒకవేళ అడిగితే వాళ్ళు టూ హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఓట్లు రావు డిపాజిట్ కూడా అవుతాయి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రికి మంచి సంబంధాలు ఉన్నాయి అని మీరే అంటున్నారు బడే బాయ్ చూస్తాము పబ్లిక్ కూడా అంటున్నారు అయితే దాన్నే కొంతమంది ఏమంటున్నారు అంటే ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డిని మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేలా ఇక్కడ మారబోతున్నాడు బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చే అవకాశం కూడా ఉంది నేను మహారాష్ట్ర గురించి నాకు తెలుసు ఏక్నాథ్ షిండే గారు అబ్బాయి మన షిండే గారు అబ్బాయి ఏక్నాథ్ షిండే నాకు మిత్రుడు నాకు చిన్న డాక్టర్ ఆయన పెళ్లి గుడి పోయినారు అట్లనే ఇక్కడ ఎన్సీపీ గురించి నాకు పవర్ గారు తెలుసు పవర్ గారి బిడ్డే సుప్రియ శివసేన వీళ్ళందరూ తెలుసు ఆ పరిస్థితి వేరే ఆడేమైంది మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నా వీళ్ళకి ఎప్పుడు శత్రు కాంగ్రెస్ కి ఎవరి శత్రు ఎన్సీపీ ఎన్సీపీకి ఎవరు శత్రు శివసేన శివసేనకి ఎవరు శత్రు కాంగ్రెస్ వీళ్ళు ఒక్కరు ఒక్కరు ఒకరు శత్రువు బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలి అండ్ శివసేన మా పార్టీ మా పార్టీని వాళ్ళు చీల్చి మేము వాళ్ళని చీల్చితే ఆడేమా అది ఆలోచించాలి మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీ వాళ్ళు ముగ్గురిది అన్హోలీ అలయన్స్ అది ఉండలేక వాళ్ళు చీలిపోతే మేము వచ్చినాము మేము చీల్చలేదు అది ఇన్ఫ్యాక్ట్ మన్ మమ్మల్ని చీల్చిన రు మమ్మల్ని చీల్చేదాన్ని ఇంకోటి ఎత్తి పరిస్థితి మాక్సిమం సీట్స్ మాకే వచ్చినాయి అయితే బీజేపీ రావద్దని వాళ్ళ దగ్గర అయింది అది ఎప్పుడు కూడా అలయన్సెస్ ఉండే అందరం కలిసి ఏమైనా మంచి పని చేద్దామంటే ఉంటుంది అందరు కలిసి ఏమైనా చెడ్డ పని చేస్తామంటే ఈ అలయన్స్ మంచిగా ఉండదు అదే కూలిపోయింది మాకు అవకాశం వచ్చింది ఇక్కడ అటువంటి ఆ పరిస్థితి వేరే ఈ పరిస్థితి వేరే రైట్ థ్యాంక్ యూ విశేష గారు చాలా ప్రణాళికలతో అయితే మీరు ఉన్నారు మీరు మళ్ళీ ఎంపీగా గెలిస్తే అవన్నీ మీరు ఇచ్చిన హామీలన్నీ నేర్పుకుంటారని మేము కూడా భావిస్తున్నాం చూడాలి మొత్తానికి చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో మాత్రం బీజేపీ చాలా ఉత్సాహంతో ముందుకెళ్తుంది ఈసారి టార్గెట్ పదిహేడు పదిహేడుకు పదిహేడు పార్లమెంటు గెలవాలనేది బీజేపీ పెట్టుకున్న టార్గెట్ అందులో ఎంతవరకు సఫలమవుతుంది బీఆర్ఎస్ కొంత వీక్ అయిన నేపథ్యంలో అది బీజేపీకి ఎంతవరకు అడ్వాంటేజ్గా మారబోతుంది అనేది మనం వేచి చూడాలి ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ